ఒక పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా, మానవ సేవ కూడా. ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావనంలో 100 ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దైన 700 అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది. దేశ విదేశాల నుంచి చాలామంది అక్కడికి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వచ్చేది చూస్తే 6.5 ఎకరాల్లో కడుతున్నారు. అదే సమయంలో నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటా, ప్రేమిస్తూ ఉంటా, ఎందుకంటే ఐటీ రాబోయే రోజు ఇప్పటికే మీరు చూస్తున్నారు, నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకందరికి కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ గారు ఇస్ గ్రేస్ సత్య గౌర చంద్రదాస్ గారు, ఇస్ గ్రేస్ ఓం సిద్ధార్థదాస్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పి నారాయణ గారు, శ్రీమతి సబిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డివోటీస్కి అందరికీ, అదే మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్కి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూమెంట్. ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈరోజు ప్రారంభించారు. మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి, ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్ ఇలాంటి టెంపుల్స్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇస్ గ్రే శ్రీ మధు పండిట్ దాసా గారు 40 ఏళ్లకు మునుపు ఐఐటి చేసి ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్, ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసరం దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనందరినీ నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు